కృష్ణశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 38 మంది అనారోగ్యానికి గురై వివిధ కారణాలతో చికిత్సలు చేయించుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి 11,86,500 రూపాయల విలువ గల చెక్లను టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మండలంలోని 38 మంది అనారోగ్యానికి గురై ఆ చికిత్స చేయించుకున్న వారికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని, కరోనా బారిన పడకుండా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజు, చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, సాలిపేట సర్పంచ్ పూచయ్య, టీఆర్ఎస్ నాయకులు బండారు స్వామి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అంటే చినశంకరంపేట ఉమ్మడి మండలానికి సంబంధించి 38 మంది లబ్ధిదారులకు వివిధ అనారోగ్య కారణాల వల్ల వారు హాస్పిటల్ చేరి వైద్యం పరంగా ఖర్చులు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వారు గౌరవ మన ప్రియతమ నాయకురాలు కృష్ణదేవేంద్ర రెడ్డి గారు కరోనా వల్ల అటు హాస్పిటల్ బిల్స్ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 11,86,500 రూపాయలు వివిధ గ్రామాలకు సంబంధించి 38 మంది లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు కృష్ణదేవేంద్ర రెడ్డి మేడం గారి ద్వారా మంజూరు చేసినటువంటి చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది.